Welcome to Manabadi videos. EAPCET counseling ayipoyaka maaku anukunna college lo anukunna course lo seat raakapothe next meme em cheyali mem anukunna college lo seat kavalante em cheyali ide question chaala mandi students ki as well as vaalla parents ki kuda chaala kalavara parustundi entante మాకు కాలేజ్ మేము అనుకున్న ఇది కాలేజ్ మేము అనుకోలేదు ఇక్కడ జాయిన్ అవ్వాలనుకోలేదు కానీ మాకు అది వచ్చేసింది ఈ కోర్స్ మేము అనుకోలేదు అది వచ్చేసింది సో ఇప్పుడు మేము ఏం చేయాలి అనేది చాలామందిని కలవరపరుస్తుంది అయితే నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను డీటెయిల్గా చెప్తానమాట సో ముందుగా ఫస్ట్ చాలా కాలేజెస్ ఏపీలో చాలా కాలేజెస్లో చాలామంది స్టూడెంట్స్ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడులో అడ్మిషన్స్కి అయితే వెళ్ళిపోయారు అంటే డబ్బులు పెట్టుకోగలుగుతామని రాయలసీమ బెల్ట్ ఏదైతే ఉందో అది మొత్తము కూడా కర్ణాటక యాజ్ వెల్ అస్ తమిళనాడుకి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత విజయవాడ గుంటూరు ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది తెలంగాణలో ఉన్న మెయిన్ వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతాము ఆ సత్తా ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు జాయిన్ అయిపోవడం జరిగింది మేనేజ్మెంట్ కోటాలో వాటిలో సో కాబట్టి ఆంధ్రాలో చాలా సీట్స్ అయితే మనకు ఖాళీ కనబడుతుంది ఆల్మోస్ట్ 7-8% సీట్స్ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఫిల్అప్ రేట్ తక్కువే ఉంటుంది అంటే మనకు ఖాళీ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ 90% మీరు అనుకున్న కాలేజ్లోనే సీట్ రావచ్చు కాబట్టి ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మీకు ఈ కాలేజ్లో నాకు సీట్ వస్తే నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను నేను అనుకున్న కోర్సు కాలేజ్ ఇదే అనుకున్న కాలేజెసే పెట్టండి అంతే తప్పితే తర్వాత మాకు ఈ దీంట్లో రాదు ఈ కాలేజ్లో రాదు సో ఇది టాప్ కాలేజు దీంట్లో అసలు మాకు ఈ కోర్స్ రాదు ఈ సీట్ రాదు ఎందుకంటే మాకు కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసాము దాని ర్యాంక్కి మా ర్యాంక్కి చాలా డిఫరెన్స్ ఉంది అనుకుని వదలకండి అన్ని కాలేజీలు అట్లాంటి కాలేజీలు ఖచ్చితంగా పెట్టండి ప్లస్ ఈ కాలేజీలో సీట్ వస్తే నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకున్న కాలేజీలు పెట్టండి అంతే తప్పితే ఒక 200 కాలేజీలు పెడదాం 300 కాలేజీలు పెడదాం 300 ఆప్షన్లు పెడదాం అలా పెట్టడం వల్ల నాకు ఎక్కడొక చోట సీట్ వస్తుంది ఎక్కడొక చోట సీట్ వస్తుంది అని చెప్పి అనుకొని మళ్ళీ అయ్యో నేను ఈ కాలేజీలో నేను పెట్టిన కాలేజ్ నాకు ఇష్టం లేదు ఈ కాలేజ్లో అని మాత్రము అనుకోకండి సో ఫస్ట్ థింగ్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రము ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి 14th August 2023 దాకా మనకు టైం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్లో ఒకసారి క్లియర్గా చూసుకోండి ఏదన్నా సరే మీరు ఈ కాలేజీలో నాకు సీట్ పొరపాటున వస్తే నేను చేరను అనుకునే కాలేజీలు డిలీట్ చేసేసేయండి నేను చేరతాను అనుకున్నవి మాత్రమే ఉంచండి ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ దెన్ సెకండ్ థింగ్ మనకి నెక్స్ట్ ఏంటి ఒకవేళ అట్లా కూడా దాంట్లో కూడా నాకు ఇది నచ్చలేదు ఈ కోర్స్ నచ్చలేదు లేకపోతే ఈ కాలేజ్ నచ్చలేదు అంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే ఉంటుందా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ దాని గురించి మనకి ఎక్కడ అవగాహన లేదు కానీ మా అనాలిసిస్ ప్రకారము 99.9% అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఈసారి ఏపీఎంసెట్ 0.1% మాత్రము మనకు ఛాన్సెస్ అనేది లేదు సో మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందండి తర్వాత దీని గురించి మాకు డీటెయిల్స్ ఎలా అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైనా ఉన్నా కూడా ఇంటర్నల్ మా రిసోర్సెస్ ద్వారా తెలుసుకొని ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాము కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మిస్ అవ్వకండి తర్వాత ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈస్గా మన ఫస్ట్ ఫేజ్ లాగే ఉంటుంది కాబట్టి ఇన్ కేసు అక్కడ మనము ఫస్ట్ ఫేజ్లో రాని సీట్స్ ఏదైనా ఉంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫిల్అప్ చేసుకుంటాము బట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదు అన్నట్టు కానీ ఇప్పుడు మనమైతే ప్రాక్టీస్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉన్నాం వెబ్ ఆప్షన్స్ నాకు చెప్పినట్టుగా ఎలా ఇవ్వాలి అన్నట్టుగా ఆ రకంగా ఇచ్చుకుంటే వెళ్ళండి ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఏంటి మన ప్రాసెస్ ఏంటి ఎలా మనకు అనుకున్న కాలేజీలో వస్తుంది అంటే స్పాట్ అడ్మిషన్స్ అనే ప్రాసెస్ ద్వారా ఒకటి వస్తుంది అసలు స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎన్ని ఫేజ్ కౌన్సిలింగ్స్ ఒకవేళ ఏపీఎపిసెట్ పెడితే అన్ని ఫేజ్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో ఆ మిగిలిపోయిన సీట్లని ఈ స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఫిలప్ చేస్తారు స్పాట్ అడ్మిషన్స్ ఎవరు చేస్తారంటే కాలేజెస్ వాళ్ళే చేస్తారు మరి కాలేజెస్ వాళ్ళు ఎలా చేస్తారు అంటే వీళ్ళు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఒకటి ఏ కాలేజీకి సంబంధించి ఆ కాలేజ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇచ్చిన తర్వాత మీరు దీనికి అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీ అనేది కట్టాలి ఒక్కొక్క కోర్స్కి సపరేట్ అప్లికేషన్ అంటే కాదు ఒక కాలేజ్కి ఒక సపరేట్ అప్లికేషన్ ఉంటుంది సో ఫీజు ఎంత ఉంటుందంటే 1000 రూపీస్ నుంచి మనకు 2500 to 3000 రూపీస్ దాకా కూడా ఉంటుందన్నమాట ఇది స్పాట్ అడ్మిషన్స్ అయితే ఇక్కడ దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే అన్ని గ్రూప్స్ ఉంటాయి అంటే మీకు ఏం గ్రూప్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము కేఎల్ యూనివర్సిటీ ఉంది కేఎల్లో కావాలి లేకపోతే జేఎన్టీయూ కాకినాడ అనుకోండి సారీ జేఎన్టీ కాకినాడ ఇస్ గవర్నమెంట్ ప్రైవేట్ అనుకోండి సో ప్రైవేట్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాకు ఈసీఈ కావాలి సిఎస్సీ కావాలి లేదంటే మెకానికల్ కావాలి అట్లా మీరు ప్రజెంట్ దాంట్లో ఏవేవైతే కావాలో మీకు ఆ పర్టికులర్ కాలేజీలో అవన్నీ కూడా మీరు దాంట్లో పెట్టాలన్నమాట సో ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ వీళ్ళు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు మెరిట్ లిస్ట్ దేనిపైన తయారు చేస్తారు అంటే ఫస్ట్ ఇన్ కేస్ మీరు ఏదైనా జేఈఈ రాసుంటే
మీరు ఆల్రెడీ జేఈ రాసి ఉంటే జేఈ ర్యాంక్ బేస్ ప్రకారం ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది, అంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇస్తారు. సెకండ్ ఈఏపీ సెట్ ర్యాంక్ ద్వారా వస్తుంది, ఈఏపీ సెట్ ర్యాంక్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ద్వారా వస్తుంది. థర్డ్ వచ్చి ఇంటర్మీడియట్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్లో అంటే జేఈ ర్యాంక్లో వచ్చిన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో అప్లై చేసిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్కి వాళ్ళందరినీ పెట్టేస్తారు, తర్వాత ఈఏపీ సెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరినీ పెట్టేస్తారు. ఈ రెండు రాయలేదు ఈ రెండిట్లో ఉన్న వాళ్ళని తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్లో పెడతారు. ఫస్ట్ అయితే మూడు కన్సిడర్ చేస్తారు. సో ఇది ఇంటర్మీడియట్ మార్క్స్ అనే దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. ఈ రెండు మూడింటిని కన్సిడర్ చేసి ఎక్కువ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే ఆర్డర్ రెడీ చేస్తారు. రెడీ చేసి వీళ్ళకి మీకు ఫస్ట్ స్పాట్ అడ్మిషన్స్లో మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేసి సో ఇంతమందికి ఈ కోర్సెస్లో వచ్చాయి, ఈ పర్టికులర్గా ఈ ఇంతమంది అప్లై చేశారు, సో వాళ్ళకి ఈ కోర్సు వచ్చిందని చెప్పేసి దాంట్లో మీ పేరు ఉంటే ఉంటుంది. లేకపోతే సెకండ్ మళ్ళీ మెరిట్ లిస్ట్ అనేది ఇంకోటి రెడీ చేయడం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ మెరిట్ లిస్ట్లో కూడా మీ పేరు ఉంటుంది. సో ఈ ఇట్లా ఫస్ట్ అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్ ద్వారా మీకు స్పాట్ అడ్మిషన్స్ అనేది అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క మెయిన్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్పాట్ అడ్మిషన్స్ ఇస్తారు. ఎందుకు ఎప్పుడు ఇస్తారంటే వీళ్ళకి సీట్లు మిగిలిపోతేనే ఇస్తారు, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క కాలేజ్ ఇవ్వాలని రూల్ లేదు, స్పాట్ అడ్మిషన్ సీట్స్ మిగిలితేనే ఇస్తారు ఆ కాలేజెస్ వాళ్ళు. సో స్పాట్ ఈ రకంగా మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది కూడా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మాకు ఈ మెరిట్ లిస్ట్లో నాకు నేను ఈసీఏ అప్లై చేస్తాను, నాకు సిఎస్సీ నాకు సిఎస్సీ కావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది, నాకు సిఎస్సీ రాలేదు ఈసీ వచ్చింది అనుకుని వీళ్ళు చేరకుండా వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళకి వేరే కాలేజ్లో దీనికన్నా మంచి కాలేజ్లో వచ్చి ఉంటుంది, సారీ, దాంట్లో వెళ్తారనమాట. అప్పుడు మళ్ళీ ఇది వేకన్సీ అయిపోతుంది. సో వేకన్సీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఎవరికైతే వచ్చింటుందో వాళ్ళు ఏపీ సెట్ రాకపోయినా స్పాట్ అడ్మిషన్లు అప్లై చేస్తుంటే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ ప్రకారం కూడా తీసేసుకుంటారు స్పాట్ అడ్మిషన్స్. సో ఈ స్పాట్ అడ్మిషన్స్ ప్రాసెస్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యమైన కండిషన్స్ రెండు ఉన్నాయి. ఇది మామూలుగా ఏంటంటే జనరల్గా ప్రతిసారి ఇస్తారు, సో మనం ఇది ఒకసారి మళ్ళీ లాస్ట్లో కూడా గమనించాలి. ఫస్ట్ ఏంటంటే మీకు స్పాట్ అడ్మిషన్స్లో అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా అయితే అప్లై చేసి ఉండాలి. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఆ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు ఆ డేట్ లోపల మీరు అప్లై చేసి ఉండాలి. అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మరి ఆ నోటిఫికేషన్ మాకు ఎలా తెలుస్తుందండి ఏ కాలేజ్ ఎప్పుడంటే, సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వాళ్ళు రిలీజ్ చేయగానే మీకు ఇమీడియట్గా అప్డేట్ చేయడం. సో అప్లై అయితే చేయాలి. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఖచ్చితంగా మీరు ఈఏపీ సెట్లో అంటే మొన్న ఈ కౌన్సిలింగ్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు, నెక్స్ట్ టీసీ కూడా ఇవ్వకూడదు, ఒరిజినల్ ఏది కూడా మీరు ఇవ్వకుండా ఉండాలి. ఇది మెయిన్ కండిషన్. ఈ మెయిన్ కండిషన్ ఇది అప్లై ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు టీసీ మీకు ఇచ్చిన కాలేజ్ నచ్చకుండా మీరు పోయేసి అయినా కూడా మీ టీసీ ఇచ్చేసేస్తే మీకు ఇంకా మళ్ళీ స్పాట్ అడ్మిషన్లో మీకైతే దొరకదు, కాలేజ్ రాదు. కాబట్టి టీసీ అయితే ఇవ్వకూడదు. అండ్ థర్డ్ కండిషన్ ఏంటంటే మీకు స్పాట్ అడ్మిషన్ తీసుకుంటే ఫీ రీఎంబర్స్మెంట్ అనేది రాదు, ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా అయితే రాదు. సో ఈ త్రీ కండిషన్స్కి ఓకే అనుకున్న వాళ్ళందరూ మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్స్కి అయితే వెళ్ళండి. సో ఇది సెకండ్ ప్రాసెస్. దెన్ థర్డ్ ప్రాసెస్ లేటరల్ ఎంట్రీ, లేటరల్ ఇంటర్నల్ స్లైడింగ్. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక కాలేజ్ అలకేట్ అయింది, కాలేజ్ ఏ అనేది అలకేట్ అయింది. కాలేజ్ ఏలో మీకు మెకానికల్ వచ్చింది. సో మీరు ఏం చేస్తున్నారు, మెకానికల్లో ఇంకా తప్పదు అని మీరు మెకానికల్ అయితే జాయిన్ అయిపోయారు. కానీ మీకు మనసంతా ఎప్పుడు సిఎస్సీ పైన ఉంది. సో సిఎస్సీ కావాలి అనుకుంటే ఏం జరుగుతుందంటే అదే కాలేజ్లో అంటే కాలేజ్ ఏలో ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మన స్పాట్ అడ్మిషన్స్కి ముందర ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ కాలేజెస్ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు. అంటే మీరు అదే కాలేజ్ క్యాంపస్లో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో అప్పుడు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే అంటే ఏమవుద్దంటే మెకానికల్ ఉన్న వాళ్ళు ఏదైనా సరే మీకు ఇంట్రెస్టెడ్ కోర్స్ ఉన్న వాళ్ళు అంటే నాట్ ఓన్లీ మెకానికల్ ఏ కోర్స్ అయినా మీకు వచ్చిన తర్వాత ఏ కోర్సుకైనా మీరు స్లైడ్ అవ్వచ్చు. స్లైడింగ్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఉంది సిఎస్సీకి వెళ్ళచ్చు, లేదా సిఎస్సీ ఉంది మెకానికల్కి వెళ్ళచ్చు, అట్లా మీ ఇష్టం అనమాట. ఏ కోర్సెస్కైనా వెళ్ళచ్చు. అయితే చాలా వరకు ఇంటర్నల్ స్లైడింగ్లో చాలామంది అప్లై చేయరు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఇక్కడ రాదనమాట. అంటే మీకు మెకానికల్లో గవర్నమెంట్ సీట్ ఇచ్చింది, ఇచ్చిన తర్వాత ఈ మెకానికల్ వచ్చింది కాబట్టి మీకు మేము ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వెనక్కిస్తున్నాం అని చెప్పి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తారు. ఎప్పుడైతే నాకు మెకానికల్ వద్దు సిఎస్సీకి వెళ్తానంటే ఫీ రీఎంబర్స్మెంట్ రాదు, మీరు కట్టుకోవాలి. కాబట్టి స్టూడెంట్స్ చాలామంది దీనికి మొగ్గు చూపించారు, ఇంటర్నల్ స్లైడింగ్కి మొగ్గు చూపించారు. లేదు మేము కట్టుకుంటాము, అది సేమ్ వస్తుంది, మాకు ఫీ రీఎంబర్స్మెంట్ ఎట్లా రాదు, మేము కట్టుకుంటాము అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్. సో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది జరుగుతుంది. సో ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అనేది జరుగుతుంది. లేదు ఇన్ కేస్ మన లక్ బాగుండి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చారంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయినా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫేజ్లో మీకు ఏదైతే కాలేజ్ అండ్ కోర్స్ ఇంట్రెస్ట్ లేకపోతే మనకైతే ఈ త్రీ
ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. బట్ ఇంటర్నల్ స్టడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, అదే కాలేజ్లో ఉంటుంది వేరే కాలేజ్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కాలేజ్ ఏ అనే దాంట్లో మీకు వచ్చిందనుకోండి, కాలేజ్ ఏలోనే ఏదైనా కోర్సు తీసుకోవచ్చు, తప్పితే కాలేజ్ బీకి వెళ్తానంటే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో కాలేజ్ ఏ మాత్రమే ఉంటుంది. దీనికి మొత్తం మీరు సర్టిఫికేట్స్ అవన్నీ ఆల్రెడీ ఇచ్చేస్తుంటారు కాబట్టి మళ్ళీ కొత్తగా సర్టిఫికేట్స్ అడగటం కానీ మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పడం కానీ, అప్లై చేసుకోండి అంటారు తప్పితే మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు కట్టడం కానీ ఏమీ అవసరం ఉండదు. ఓన్లీ స్పాట్ అడ్మిషన్స్కి అయితే మీకు మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు కట్టాలని, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైనా ఉంటే దాని ప్రకారం ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉండాలి. సో ఈ ప్రాసెస్ అంతా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.